యువత వీడియో గేమ్లకు ఆన్లైన్ గేమ్లకు అలవాటు పడకుండా అవుట్డోర్ గేమ్స్ ఆడడం వల్న ఆనందంతో పాటు మంచి ఆరోగ్యం అలవడుతుందని వైసీపీ నాయకుడు డాక్టర్ శ్రావణ్ కుమార్ తెలిపారు. సంక్రాంతి సందర్భంగా ఆత్మకూరు ఎస్ఆర్జేడి కళాశాల క్రీడా మైదానంలో ప్రారంభించిన ఆత్మకూరు క్రికెట్ లీగ్ ఫైనల్ సందర్భంగా ఆయన మాట్లాడారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణం ఎస్ఆర్జేడి క్రీడా మైదానంలో నిర్వహించిన ఆత్మకూరు క్రికెట్ లీగ్ పోటీలు ఫైనల్స్ తో ముగిశాయి. ఈ సందర్భంగా వైసీపీ నాయకుడు డాక్టర్ శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ ఆత్మకూరు పట్టణంలో క్రీడా మైదానం ఏర్పాటు చేసేందుకు మంత్రి దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు. వైసీపీ నాయకుడు డాక్టర్ ఆదిశేషయ్య మాట్లాడుతూ దేశం గర్వించదగ్గ క్రీడాకారులు గ్రామస్థాయి నుంచే వస్తున్నారని తెలిపారు. గ్రామస్థాయిలో క్రీడాకారులు అభివృద్ధి చెందే విధంగా క్రీడాకారుల తల్లిదండ్రులు గ్రామస్థులు ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని డాక్టర్ ఆదిశేష తెలిపారు. ఆత్మకూరు నియోజకవర్గ స్థాయిలో మొత్తం 40 జట్లు పాల్గొని ఈ క్రీడా పోటీల్లో మొదటి స్థానంలో ప్రథమ బహుమతి గెలిచిన అభిరామ్ హాస్పిటల్ జట్టుకు 15116 రూపాయల నగదు బహుమతి, రన్నర్అప్ గా నిలిచిన ఎన్ఎంసీసీ జట్టుకు 10116 రూపాయల నగదు బహుమతి డాక్టర్ శ్రావణ్ కుమార్, డాక్టర్ ఆదిశేష అందించారు. ఈ కార్యక్రమంలో టోర్నమెంట్ నిర్వాహకులు ప్రదీప్, ప్రవీణ్, ప్రమోద్, భార్గవ్, సాగర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆత్మకూరు క్రికెట్ లీగ్ గత ఈ నెల 12వ తేదీ ప్రారంభించి ఈరోజు చివరి మ్యాచ్ ఫైనల్స్ పూర్తి చేసుకోవడం జరిగింది. ఆ సందర్భంగా క్రీడాకారులు 40 టీంలు పార్టిసిపేట్ అయ్యి ఎటువంటి చెడు సంఘటన లేకుండా అందరూ మంచి వాతావరణంలో కలిసికట్టుగా ఆడి బాగా స్పోర్టివ్గా ఆడినందుకు వాళ్ళందరినీ అభినందిస్తూ ఈ క్రికెట్ పోటీల్ని ఆర్గనైజ్ చేసిన ఆర్గనైజర్స్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ రోజుల్లో ఈ వీడియో గేమ్స్, మొబైల్ గేమ్స్ అనే వాటికి దూరంగా ఉండి వాళ్ళ ఆరోగ్యానికి చాలా మంచిది. అవుట్డోర్ గేమ్స్ ఆడినందువల్ల అట్లే చదువుల మీద కూడా కాన్సన్ట్రేట్ చేసి ఒక డిసిప్లైన్డ్గా యువత ఉండాలని ఆశిస్తూ రాబోయే రోజుల్లో కూడా ఎటువంటి సహకారం కావాలన్నా తప్పకుండా మా వంతు కృషి చేసి దానికి సహకారం అందించే విషయం మేము చూస్తాము. అలానే ఇందాక ఆశీష్ సార్ చెప్పినట్టు ఈ ఆత్మకూరు మున్సిపాలిటీకి ఎటువంటి గ్రౌండ్ లేదు, దానికి కూడా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి రాబోయే 3 సంవత్సరాల్లో దాన్ని ఏదో విధంగా మనం ఏర్పాటు చేసుకునే విషయానికి మీ అందరితో పాటు మేము కూడా ఒకటై కృషి చేస్తామని తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన ఆర్గనైజర్స్కి, పెద్దలందరికీ ధన్యవాదాలు తెలిసి సెలవు తీసుకుంటాం. మనకి దేశానికి గర్వించదగ్గ ప్లేయర్స్ ఈరోజు గ్రామస్థాయి నుంచి రావాలి. ప్రోత్సాహం అనేది గ్రామస్థాయిలో తక్కువగా ఉంది, కాబట్టి గ్రామస్థాయి నుంచి క్రీడల పట్ల ఆసక్తి ఉండి ఇక్కడ సరైన సదుపాయాలు కూడా కనిపించట్లేదు. గతంలో కూడా ఏమైనా అవకాశం ఉంటే మంత్రి గారు మన నియోజకవర్గం ఉన్నారు, శ్రావణ్ గారు మేము కూడా ఉండి ఏదైనా స్టేడియం లాంటిది ఏదైనా ప్రపోజల్ పెట్టే వీళ్ళ కూడా యూత్ కూడా బాగుంటుంది, అలాంటిది కూడా ఏదైనా ఉండి మంత్రి గారితో డిస్కస్ చేసి స్టేడియం అనేది ఆత్మ మున్సిపాలిటీ ఒకటి సాధిస్తుంది. రాబోయే రోజుల్లో మంచి ప్లేయర్స్ ఎదగాలని, యూత్ అందరూ కూడా మంచి మార్గంలో నెట్టి అలా చదువుతూనే చదువుని కూడా నెట్లే చేయగలం, చదువుని ప్లస్ క్రీడల్ని అందరూ కూడా ముందుకు రావాలని, ఈ స్థాయి నుంచి పై స్థాయికి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి దాకా మీరు అందరూ ఎదగాలని, అందరూ కూడా మంచి పొజిషన్లో ఉండాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు.